ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కూచిపూడి దుర్గా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కెనడాలో నివసించే ఎన్ఆర్ఐ మధ్య రంజిత్ కుమార్ వారి సహకారంతో పుట్టుకతో వికలాంగులు ప్రేమించి పెళ్లి చేసుకున్న కిషోరన్ సైదమ్మకి 25 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇంటిపై కప్పు రేకులు నిమిత్తం 4000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కూచిపూడి దుర్గా ప్రసాద్, జిల్లా వికలాంగుల అధ్యక్షుడు గుమ్మా రాజయ్య, సీనియర్ టీడీపీ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, వేగినాటి శ్రీను, కూచిపూడి కోటయ్య, పిన్నిక ఆత్మరాములు, గోరంట్ల కనకారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వేగినాటి కోటగాలిలోని ఇద్దరు వికలాంగులను దప్పతవలము మేము జీవిస్తూ ఉన్నాము. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాంటి పక్షంలో మా వికలాంగుల సంఘ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు గుమ్మా రాజయ్య సారు నేను చెప్పాను ఈ విధంగా అని చెప్తే సరేలే బాబు నీకు ఏదో ఒకటి సాయం చేపిద్దాం సారులతో మాట్లాడించి అనేసి అన్నారు. అలానే ఈ సారు ఏం సార్ దుర్గా ప్రసాద్ సార్ని కలిసేదంట రాజయ్య సారు కలిసి ఈ విధంగా ఒక 2 రోజుల క్రితమే ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా చెప్తే సరేలే వాళ్ళు కంప్లీట్ చేయాల్సిందేమో ఇలాంటి చేస్తేనే మనకి ఆశీర్వదిస్తావు అనేసి అన్నదంట ప్రసాద్ సార్. ఇంకా కన్నడలు కూడా సార్ ఉన్నారు అంట ఆ సార్ కూడా వేళ తీసాడు. ఈ విధంగానే మాల పేద ఆదుకుంటే మీకు దేవుళ్ళు చాలా ఉంటాయని ఇలాంటి వికలాంగు కూడా బాధపడకుండా మీలాంటి చేతులు వేస్తే మాకు ఉంటుందని మేము ఆశిస్తున్నాను. నమస్కారం, నా పేరు గుమ్మా రాజయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు. మా మిత్రుడు కిషోరు అలాగే సైదమ్మ వీళ్ళిద్దరికి కూడా మేము గత 6 నెలల క్రితం ఎర్రగొండపాలెంలోని వివాహం చేయడం జరిగింది ఇద్దరు వికలాంగులకి. ఇట్లా నాకు ఇల్లు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్థలం అయితే మనకు ముందుగానన్నా ఇట్లా ఉండడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు నేను కొంతమంది దాతల ద్వారా నీకు ఎలా ఏదో ఒక విధంగా సహాయం చేపిస్తానని మాటిచ్చాను. ఇప్పటి వరకు జబిల్ చేత ఒక 2000, ముస్లిం యూత్ సొసైటీ తరఫున ఒక 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఎన్ఆర్ఐ దుర్గా ప్రసాద్ గారిని రంజిత్ కుమార్ వాళ్ళిద్దరి ద్వారా ఈరోజు రైస్, కూరగాయలు, నిత్యావసర సరుకులు వీటితో పాటు 4000 రూపాయలు ఈ వికలాంగుల దంపతుల కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మాట్లాడు.